విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆ పెద్ద అయింది. మరి ముఖ్యంగా నాకు పూర్వజన్మ సుకృతం వల్ల వారు పుట్టిన గడ్డలోనే నేను పుట్టే అవకాశం రావడం అది డెఫినెట్గా పూర్వజన్మ సుకృతం. అంతటి మహానుభావుడికి దగ్గరగా ఉండడం ఆ అవకాశం నాకు రావడం అనేది నేను చేసుకున్న అంటే నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగు వాళ్ళుగా పుట్టడం మనలో ఒకరిగా ఆయన తెలుగు వాళ్ళుగా పుట్టడం అనేది మనం అందరం చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా సరే ఆయన్ని వాళ్ళు గుర్తు చేసుకుని నాకు తెలిసి ప్రపంచంలో అన్ని చోట్ల ఆఖరికి ఒక చిన్న చిన్న విలేజెస్లో కూడా ఆయనకి నివాళి అర్పిస్తున్నారు. ఇవాళ అనేది నాకు మీ మీడియా ద్వారా తెలిస్తే ఎంత సంతోషం ఇస్తుందో చెప్పండి. ఎంతో సంతోషం, ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి. ఆయన చిన్న సర్దాగా చెప్తాను, ఆయన దగ్గరగా నేను ఎక్కువ సంవత్సరాలు ఆయన అమ్మట ఉన్నాను కదా. ఎవరైనా పొలం ప్రస్తావన వస్తే ఎంత కోపం వచ్చేది. సో ఎన్టీ రామారావు కులాలకి మతాలకి పెద్ద చిన్న ఏమి తేడా లేదండి. ఆయన మనందరి వాడు, ఆయనని మనందరం అంటే ఆల్రెడీ మీరందరూ ప్రేమిస్తున్నారు, ప్రేమించారు. నిజంగా రాబోయే తరాలకు కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలాంటి ఒక అసలు మా సినిమాలను చెప్పాలి అని అంటే హీరో వేషాలు ఎవరైనా వేస్తారు. ఆయన నుంచి హీరో ఎవరున్నాడు? హీరో వేషాలు రాముడు అంటే రావణాసుడు, పాండవుడు అంటే కృష్ణుడు ఎలాగ వేస్తాడు ఆయన దుర్యోధను. అలా వేసి పక్కనున్న ఆర్టిస్టుని గడగడలాడించినటువంటి ఒక మహాశక్తి లాంటి నటుడు ఆయన. అలాంటి నటుడిని మనం చూసాం, చూస్తున్నాం, చూడొచ్చు. అదృష్టవశాత్తు ఇప్పుడున్న టెక్నాలజీకి ఎక్కడ ఇంట్లో సెల్ ఫోన్లో కూడా చూడండి అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. అలాంటి రోజుల్లో ఇవాళ ఉన్నాం మనం, ఇవాళ అలాంటి మహానుభావం ఉండేటట్టు తెలుగు మన ఇంట్లో ఎక్కడ ఎవరు రిలేషన్స్ మనందరం ఆయన రిలేషన్స్ మనందరం ఆయన తోడుకుంటున్నాడు, మనందరం ఆయన సొంత మనుషులు అలా ఉన్నారు. సో మీరందరూ కూడా అలాగే ప్రేమించాలి. వారి యొక్క ఆయన చేసినటువంటి మంచి పనులన్నింటినీ కూడా నేను వచ్చే తరాలకు కూడా చెప్పాలని రాబోతున్న లోపలికి రాను కాదు. మీరు ఎవరైనా సరే అలా చేయాలని నా లోపలికి రాను. మరొకసారి నా జన్మ ధన్యమైనది. ఇవాళ నేను రాజేంద్ర ప్రసాద్ గారు మీ అందరి నుండి నిలబడ్డానంటే కేవలం అది నందమూరి తారక రామారావు ఒక మహాదైవం. ఆయన చేసిన ఆయన ఇచ్చిన భిక్షాన్ని మీ అందరి ముందు నేను మరొకసారి నమో చేస్తూ అందరూ ఆయన గుర్తు చేసుకోండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.